2500 లేక 3000 కోట్ల దాకా కనపడే ఈ 90% పెట్టుబడి ఏదైతే ఉందో దానిని చూపించడానికి చేసిన కుట్ర ఏమనగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేతిలో 546 కోట్ల రూపాయల విలువ చేసే ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 6 చోట్లకు ఆంధ్రప్రదేశ్ లో 6 చోట్ల ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ 6 చోట్ల ఈ 546 కోట్ల రూపాయల వ్యయం ఏదైతే ఉందో అందులో 10% అనగా 58 కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటాగా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ వాటా అయిన 58 కోట్లతో నిర్మించిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సీమెన్స్ కంపెనీ వారు ఇదే 58 కోట్లను ఒక సీమెన్స్ కంపెనీకి డిజైన్ టెక్ వాళ్ళు అఫీషియల్ గా సాఫ్ట్వేర్ కొనుగోలు చేసేందుకు వ్యయం వెచ్చించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు చేయడానికి 58 కోట్లు ఏదైతే వ్యయం జరిగిందో అదే సాఫ్ట్వేర్ కొనుగోలు అదే సాఫ్ట్వేర్ పరికరం అనలేము సాఫ్ట్వేర్ ఎన్నో రెట్లు దాన్ని వెచ్చించి అదే ఈ 3000 కోట్లుగా వారు చూపించారు. సో 3356 క్రోర్స్ తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ 3000 క్రోర్స్ కి 58 క్రోర్స్ కి కొన్న సాఫ్ట్వేర్ ని వెచ్చించి ఇన్ఫ్లేట్ చేసి చూపించింది. ఇది అక్కడ ప్రధానమైన కుట్ర జరిగింది. ఇక యాక్చువల్ గా గ్రౌండ్ లో జరిగిన ఎస్టాబ్లిష్మెంట్ అంటారా దాదాపు 130 కోట్ల దాకా యాక్చువల్ వ్యయం జరిగింది. అంటే ఈ సెంటర్స్ అన్నింటిలో పరికరాల నుండి ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్టింగ్ ట్రైనింగ్ అవన్నీ 130 కోట్లకే కన్ఫైన్ అయ్యి సో దాదాపు 371 మైనస్ జిఎస్టి 46 తీసేయాలి. అది 30 తీసాం అనుకోండి 330 లో ఒక 130 తీసేస్తే ఆల్మోస్ట్ 120 క్రోర్స్ దగ్గరకు వస్తుంది. కరెక్ట్ ఫిగర్ చెప్పాలంటే 120 క్రోర్స్ దగ్గర వస్తుంది. ఈ 100+ క్రోర్స్ ఏదైతే ఉందో ఇది సైఫ్ 9 అమౌంట్.